ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే థామ్సన్ నుంచి అయితే నేను టీవీని అయితే మీ ముందు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. దిస్ ఈజ్ సతీష్, మీరు చూస్తున్నారు కేఎన్ఎస్ తెలుగు ఛానల్. అండ్ మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం అయితే సపోర్ట్ అనేది ఇవ్వండి. అండ్ ఈ థామ్సన్ విషయానికి వస్తే మాత్రం ఇదైతే బీబీడి సీల్ అయితే తీసుకున్నాను, థామ్సన్ 9 సిరీస్. ఇదైతే నా బీబీడి సీల్లో 8000 అయితే వచ్చింది. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే ఇప్పుడు 12000 అయితే ఉంది. దీని అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ దీని ఫ్యూచర్స్ ఒకటి మొత్తం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఈ బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మాత్రం థర్మకాల్ షీట్స్ అయితే ఇస్తారు దీంట్లో. ఎందుకంటే అది టీవీ అనేది సేఫ్టీ కోసం, ఏమైనా ప్రోడక్ట్ గట్టి ఏమైనా డ్యామేజ్ అవ్వకుండా థర్మకాల్ షీట్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వన్ దీంట్లో కానీ ఓపెన్ చేసినట్టయితే మాత్రం కొన్ని మెటీరియల్స్ అయితే ఇచ్చారు. ఇదైతే టీవీ అనుకుంటాను, తర్వాత ఒకటి ఓపెన్ చేస్తాను వన్ బై వన్. ప్రస్తుతానికి అయితే ఇవైతే పక్కన పెడదాం. నెక్స్ట్ వన్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మాత్రం టీవీ అయితే ఉంది. టీవీకి వస్తే మాత్రం అసలు టీవీ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి కొంచెం ఎందుకంటే కొంచెం మెటీరియల్ డ్యామేజ్ ఏమైనా అవుతుంది ఏమని చెప్పి. టీవీ అయితే బాగానే ఉంది, దీంతో సేఫ్టీగా కవర్ కూడా ఒకటి ఇచ్చారు దీని మీద స్క్రీన్ కట్టి గీతలు పడకుండా. నెక్స్ట్ వన్ కింద కూడా థర్మకాల్ సీట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది థర్మకాల్ సీట్ కూడాను. సీట్ కవర్ అండ్ ప్లస్ దీని మీద ఇంకేదో రెడ్ కలర్ ఒకటి వేసారు క్లాత్ లాంటిది. అండ్ సీట్ యూనిట్కి వస్తే మాత్రం అదైతే ప్లెయిన్ సీట్ అయితే కాదు, దీని మీద అయితే బబుల్స్ లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇదైతే మాత్రం ప్లెయిన్ సీటే. అండ్ టీవీ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే ఇదైతే 8000 తీసుకోవడం కారణం ఏంటంటే ఇదైతే 32 ఇంచెస్ టీవీ థామ్సన్ నుంచి 9 సిరీస్లో 32 ఇంచెస్ టీవీ కాబట్టి 8000కి వస్తుంది. కాబట్టి మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు టీవీ అనేది, అన్బాక్సింగ్ చేస్తామంటే మాత్రం ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇది నెక్స్ట్ వన్ దీంట్లో ఇచ్చిన పార్ట్స్ గురించి అయితే చూద్దాం. నాకు తెలిసి కింద స్టాండ్స్ ఇస్తారు, స్టాండ్స్ తర్వాత రిమోట్ దాని యొక్క బ్యాటరీస్ కూడా ఇస్తారేమో అని చూద్దాం. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయగానైతే మనం అనుకున్నట్టే ఫస్ట్ వన్ అయితే స్టాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లో, ప్లస్ మాన్యువల్స్ కూడా ఇచ్చారు దీంట్లో. అండ్ స్టాండ్ విషయానికి వస్తే దీని క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. స్టాండ్ అయితే స్టాండ్స్ అయితే బాగున్నాయి, డిజైన్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా కూడా టీవీస్కి అయితే స్టాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కబోర్డ్లో గట్టి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది డిజైన్గా అయితే. ప్లస్ ఇదైతే రిమోట్ అయితే ఇచ్చారు, రిమోట్లో అయితే నాకైతే నెంబర్స్ ఏం కనబడలేదు కానీ రిమోట్లో. నెక్స్ట్ వన్ దీంట్లో అయితే స్టాండ్స్ అయితే మాత్రం బాగానే ఉంది పీస్ అనేది, ఎందుకంటే ప్లాస్టిక్ అనుకున్నాను కాదు, ప్లాస్టిక్ కాదు ఇది, బాగానే ఉంది కూడా ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ వన్ దీంట్లో అయితే ఇదేదో ఇచ్చారు పేపర్ లాంటిది, సో రెండు స్కానింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే. నెక్స్ట్ వన్ దీని యొక్క వారంటీ అనుకుంటాను, ఇది థామ్సన్ టీవీ యొక్క వారంటీ కార్డు. నెక్స్ట్ వన్ దీన్ని యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, దీన్ని అయితే టీవీని అనేది ఎలా యూజ్ చేయాలని. నెక్స్ట్ వన్ దీంట్లో అయితే బ్యాటరీస్ కూడా ఇచ్చారు రిమోట్లో వేసుకోవడానికి, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అయితే రబ్బర్ లాంటివి ఉన్నాయి అందరూ పక్కన పెడదాం. ఆ కింద కనిపిస్తున్న బాక్స్ విషయానికి వస్తే మాత్రం దాంట్లో అయితే స్క్రూస్ ఉంటాయి కదా, ఇప్పుడు స్టాండ్కి మనం బిగించుకున్నవి ఆ స్క్రూస్ అయితే ఉంటాయి దాంట్లో అంతే. ఆ టీవీలోనైతే ఆ స్క్రూస్ ఉండడం వల్ల అయితే మనం అయితే ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా అయితే బిగించుకోవచ్చు ఆ స్క్రూస్ తోటి ఆ స్టాండ్స్ని అయితే. టీవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో అయితే బ్యాక్ సైడ్ అయితే ఏవేవి ఇచ్చారు అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మాత్రం ఒక సైడ్ అయితే ప్లెయిన్గా ఉంది, అండ్ దీంట్లో అయితే వెనకాల స్టిక్కరింగ్ కూడా చేశారు. అండ్ నెక్స్ట్ వన్ సైడ్కి తిప్పితే మాత్రం సైడ్ని అయితే ఉన్నాయి, అండ్ రెండు యూఎస్బి కేబుల్స్ అయితే ఉన్నాయి సైడ్ని అయితే, రెండు యూఎస్బి కేబుల్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వన్ దీంట్లో జాక్స్ కూడా ఇచ్చారు, మనం మ్యాక్సిమం సెట్ బాక్స్ ఇవైతే యూస్ చేస్తాం కాబట్టి వాటికైతే జాక్స్ పెట్టుకుంటాం చాలా బాగుంటుంది, జాక్స్ అయితే ఇచ్చారు వీటిలో. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఈ టీవీని మాత్రం ఒకసారి మనం అయితే ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి చూసిన తర్వాత దీని యొక్క ఫ్యూచర్స్ ఇవన్నీ చూద్దాం. అండ్ ఆన్ చేసే ముందు అయితే మాత్రం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే. అండ్ టీవీని ఆన్ చేసినట్టయితే మాత్రం మనకైతే థామ్సన్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అని చెప్పేసి అయితే కనబడుతుంది మనకైతే, థామ్సన్ టీవీ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని బూటింగ్ టైం కూడా ఎంతసేపు తీసుకుంటుంది అని చెప్పి చూద్దాం. ఇదైతే మాత్రం ఆండ్రాయిడ్ టీవీ, మనం అయితే ఇందులో యూట్యూబ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. మీకైతే డిజ్నీ హాస్టార్ ఉంటే మాత్రం మీరు కూడా దీంట్లో అయితే డిజ్నీ హాస్టార్ అయితే చూసుకోవచ్చు. అండ్ 8000 మంచి టీవీ కావాలంటే మాత్రం ఇదైతే నేనైతే ప్రిఫర్ చేస్తాను 8000లోనైతే, ఎందుకంటే చాలా బెటర్గా ఉంటుంది 32 ఇంచెస్ కాబట్టి. ముఖ్యంగా తీసుకోవాల్సిన కారణం ఏంటంటే టీవీ అనేది 32 ఇంచెస్ కాబట్టి నేనైతే తీసుకున్నాను, అది కూడా 8000లో కాబట్టి.
నెక్స్ట్ టీవీ ఓపెన్ చేయగానే అయితే మీకు అయితే కొన్ని ఛానల్స్ అయితే వస్తున్నాయి దీని మీద. మీరు కావాలంటే మీకు అయితే నెట్ కూడా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ నుంచి అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వన్ అయితే మనం దీంట్లో ఏ టీవీస్ అయితే ఇచ్చే చూద్దాం. లైవ్ టీవీ ఇచ్చారు అండ్ గూగుల్ ప్లే స్టోర్తో పాటు యూట్యూబ్, యూట్యూబ్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ప్లే మ్యూజిక్ అని ఇచ్చారు. అండ్ చెప్పిన ప్రైమ్ వీడియోస్ కూడా మీకు ఉంటే మాత్రం డిజ్నీ హాస్టార్ అలాంటివి అయితే మాత్రం మీరు అయితే చూసుకోవచ్చు ఇందులో అనేది మీకు మెంబర్షిప్ ఉంటే మాత్రం. నెక్స్ట్ వన్ ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నెట్ అయితే మాత్రం చాలా స్లోగా తీసుకుంటుంది. ఇంకైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాత్రం నెక్స్ట్ మొబైల్లో వచ్చినట్టు మాత్రం వచ్చింది. ఇందులో అయితే మాత్రం యూట్యూబ్ లాంటి సైన్ కూడా అంతే, ఛానల్స్ అవన్నీ హోమ్ బటన్, తర్వాత మీరు ఛానల్ పెట్టినట్టయితే అవి కూడా వస్తాయి. నెక్స్ట్ దీంట్లో అయితే మనమైతే నెట్వర్క్ అయితే ఎలా కనెక్ట్ చేయలేదు చూద్దాం. పైన అయితే వైఫై సింబల్ ఉంది కాబట్టి వైఫై సింబల్లోకి వెళ్ళి మనం అయితే ఏ నెట్వర్క్ కావాలో, నాదైతే మొబైల్ నెట్వర్క్ కావాలి, మొబైల్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ దీనికి పాస్వర్డ్ కూడా టైప్ చేసుకుంటాం మనం అనేది టైప్ చేసుకొని ఇంకైతే మనం అయితే కనెక్ట్ చేసుకుంటాం. కనెక్టింగ్ కూడా చాలా టైం పడుతుంది అదైతే. అండ్ ఈ టీవీ ఫ్యూచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు అయితే ప్రైమ్ వీడియోస్ అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మీకు యూట్యూబ్తో సహా మొత్తం అయితే వస్తుంది. అండ్ దీంట్లో గూగుల్ అసిస్టెంట్ అండ్ క్రోమ్ కూడా వస్తుంది ఈ మొబైల్ ఇది ఈ టీవీలో అయితే. నెక్స్ట్ దీంట్లో రిజర్వేషన్కి వస్తే మాత్రం 1366x768 pixels వరకు అయితే వస్తుంది ఇందులో. అండ్ నెక్స్ట్ దీని సౌండ్ అవుట్పుట్ విషయానికి వస్తే 24W అయితే వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ అయితే 60Hz రిఫ్రెష్ రేట్ అనే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే మనం అయితే ఫస్ట్ వన్ యూట్యూబ్లో అయితే దీని యొక్క టీవీ క్వాలిటీ అనేది చూద్దాం, క్వాలిటీ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ మనం అయితే మన ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను నేనైతే కేఎన్ఎస్ తెలుగు అని చెప్పేసి. మీరు కూడా ప్లీజ్ మీరు కూడా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టయితే కొంచెం బాగుంటుంది ఈ టీవీ ఈ ఛానల్కి అయితే. నెక్స్ట్ మనం అయితే తెలుసుకోండి మీకు అయితే మొబైల్ రివ్యూస్, నెక్స్ట్ మొబైల్ కంపారిజన్, తర్వాత ఏవైతే బెస్ట్ మొబైల్స్ అవన్నీ చేస్తుంటాం. తర్వాత మీకు అయితే ఏ షాప్స్, ఏ సేల్స్ వచ్చినా సరే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ఫస్ట్ అయితే మనమే చేయడానికి అయితే ట్రై చేద్దాం. కంపారిజన్ వీడియోస్ చాలా అయితే ఉంటాయి, మీరు కూడా ఒకసారి చూడాలనుకుంటే చూడండి ఈ ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే థ్యాంక్.